ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ కే అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి ప్రభాస్ మరోసారి ప్రేమలో పడుతున్నాడు రియల్ లైఫ్ లో త్రిష కాజల్ పూజా హెగ్డే ప్రేమలో విహరించాడు రియల్ లైఫ్ లో అనుష్క కృతి సన్నంతో ఎఫ్ఐస్ చెక్కలు కొట్టాయి డార్లింగ్ ఈసారి రియల్ లైఫ్ లో ఎవరిని ప్రేమిస్తూ లవర్ బాయ్ అవతారం ఎత్తబోతున్నాడు వాచ్ ది స్టోరీ ప్రభాస్ ను ఆడియన్స్ యాక్షన్ హీరోగా చూడడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు ప్రేమ కథల్లో నటించింది తక్కువే వర్షం డార్లింగ్ రాధేశ్యాం వంటి సినిమాల్లో ప్రేమ అంటూ వెంట పడ్డాడు ప్రస్తుతం సలాట్టు స్పిరిట్ అంటూ యాక్షన్ మూవీస్ చేస్తున్న ప్రభాస్ ప్రేమ కథతో రిలాక్స్ అవ్వాలని ఫీల్ అయ్యాడనుకుంటా అందుకే ఓ ప్రేమ కథ చిత్రంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రభాస్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ కల్కి మే తొమ్మిదిన రిలీజ్ అవుతోంది మరోవైపు మారుతి డైరెక్షన్ లో హారర్ కామెడీ సెట్స్పై ఉంది ఇక హై వోల్టేజ్ యాక్షన్ సలాట్ టు త్వరలో మొదలు కానుంది ఇక సందిప్వంగా డైరెక్షన్ లో స్పిరిట్ లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు ప్రభాస్ ఎన్ని చేసినా లవ్ స్టోరీతో హిట్ కొట్టాలి అన్న డ్రీమ్ డార్లింగ్ కు ఉండిపోయిందనుకుంటా హను రాఘవపుడి రాసుకున్న లవ్ అండ్ యాక్షన్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రభాస్ ప్రేమ కథలు తీయడంలో హను రాఘవపొడి స్పెషలిస్ట్ అయిన ప్రభాస్ కోసం లవ్ అండ్ యాక్షన్ స్టోరీ రాసుకున్నాడట అంతా బాగానే ఉన్నా ప్రభాస్ సూట్ అవుతాడా అన్న డౌట్ వస్తోంది ఈ మధ్య కాలంలో డార్లింగ్ ఫేస్ బాగా ముదిరిపోయింది ఈ ఫిజిక్స్ సరిపోయిన ప్యూర్ లవ్ స్టోరీ కి సెట్ కాదు లవర్ బాయ్ లా కనిపించాలి మిడిల్ ఏజ్ పర్సనాలిటీతో ప్రభాస్ మెప్పించగలడా అన్న డౌట్ వస్తోంది గ్యాప్ తర్వాత ప్రభాస్ నటించిన లవ్ స్టోరీ రాధేశ్యామ్ ఇందులో క్యారెక్టర్ కోసం ఫిజికల్ గా స్పెషల్ కేర్ తీసుకున్నాడు స్పెషల్ డైట్ ఫాలో అవుతూ వెయిట్ తగ్గినా ఫేస్ లో గ్లో కనిపించలేదు యాక్షన్ మూవీస్ కు ఎలా ఉన్నా సరిపోతుంది మరి ప్రేమ కథలో వయసు కనిపిస్తే అసలుకే మోసం వస్తుందే మేక్ ఓవర్ అయి ఎంగ్ లుక్ లోకి వస్తాడేమో చూడాలి మరి